హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పొటాటో మీల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాను చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోదండి సూపర్ ఉంటుంది ముందుగా మీల్ మేకర్ని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఆ తర్వాత వాటిలోని నీటినంతా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి అలాగే కొంచెం సన్నగా అలాగే తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక అర స్పూను పసుపు అలాగే ఒక స్పూను కారపొడి అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగినంత ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ అలాగే ఒక అర దెబ్బ నిమ్మరసం పిండుకొని ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఆ మొత్తం మిశ్రమాన్నంతా బాగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక గంట పాటు నాననివ్వండి ఆ లోపల ఒక రెండు పొటాటాస్ తీసుకొని వాటిని చిన్న పీసులుగా కట్ చేసుకోండి ఇందులో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ఏదైనా ఒక లోతైన బండి పెట్టుకొని అందులో ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయ్యాయి కదా అయిన తర్వాత వాటిని ఒక బ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అందులో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని ఆనియన్స్ వేసి బాగా వేయించండి అవి కూడా కొంచెం వేగాక టమాటా ముక్కల్ని వేసి వాటిని కూడా కొంచెం వేగనివ్వండి టమాటా కూడా బాగా మెత్తగా వేగిన తర్వాత ఆ పొటాటో ముక్కల్ని వేసి వాటిని కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ కుక్ చేయండి అలా పొటాటో కూడా కుక్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మీల్ మేకర్ మిశ్రమాన్ని అందులో వేసి వాటిని కూడా బాగా కలిపి వీటిని కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ బాగా కుక్ చేసుకోండి ఇలా ఇది కూడా కుక్ అయ్యాక దీన్ని కూడా దించేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇంకో బాండీ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని వాటిని కూడా కొంచెం సేపు బాయిల్ చేయండి అలా బాయిల్ చేసిన తర్వాత అందులో రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూను సాజీరా ఒక పువ్వు రెండు యాలకలు ఒక మరాఠీ మొగ్గ ఒక నాలుగు లవంగాలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి బాగా మరగనివ్వండి అలా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో కలిపి ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసి ఒక దబ్బ నిమ్మరసం పిండుకొని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలా చూసుకోండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఆ మీల్ మేకర్ మిశ్రమం ఉంది కదా అందులో ఈ రైస్ అంతా లేయర్గా వేసుకోండి ముందు ఒక లేయర్ వేసుకోండి ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదా అవి వాటి మీద చల్లేయండి చూసారా ఆ విధంగా చల్లుకోండి నేనైతే రెండు లేయర్స్గా వేసుకుంటున్నానండి చివర్గా ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి టేస్టీగా ఉంటుంది దీన్ని దమ్ చేయక్కర్లేదండి మామూలుగా రైస్ చేసుకున్నట్టే చేసుకోవచ్చు దమ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండి లేకుంటే లేదు అంతే ఫ్రెండ్స్ పొటాటో మీల్ మేకర్ బిర్యానీ రెడీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్